విద్యలేని వింత పశువు అంటారు. మన నేతలు స్టేజ్లపై నేతి బీరకాయ మాటలు మాట్లాడతారు, కానీ వారి చదువు పరిజ్ఞానం చూస్తే మాత్రం మీకు వాంతులు రావడం ఖాయం. తెలుగు రాష్ట్రాన్ని పరిపాలించడానికి తొడగొట్టి బరిగీసి బరిలోకి దిగుతున్న మన ప్రతిపక్ష నేతలకు కనీస ఇంగిత జ్ఞానం కూడా కరువైందని అర్థమవుతోంది. వారి మాటలు చేష్టలు అంతలా అవాస్పాలవుతున్నాయి. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బీకాంలో ఫిజిక్స్ చదివానని అనగానే అతడి విద్యా పరిజ్ఞానం అర్థమైపోయింది. ఇక ఆ తర్వాత మన పవన్ కళ్యాణ్ ఒకసారి ఇంటర్లో సీఈసీ అని, మరోసారి ఎంఈసీ అని, మరోసారి ఐఏఎస్ చదివానంటూ ఉదరగొట్టాడు. ఇప్పుడు మన చంద్రబాబు ఆ పని చేస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు, కానీ మన నేతలు ఇంట గెలవడం లేదు, రచ్చ కూడా గెలవడం లేదు. మాట్లాడితే స్తోత్రాలు వల్లవేసే మన పవన్ కళ్యాణ్ చదివింది ఇంటర్. అది సీఈసీనో ఎంఈసీనో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అసలు ఆయన ఇంటర్ పాస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో బయటపెట్టడు. తాను పుస్తకాల పురుగునని చెగువేరా నుంచి ఆంధ్ర కవుల వరకు వల్లవేస్తుంటాడు. ఇప్పుడు మన బాబుగారి వంతొచ్చింది. విజన్ 2047 పేరిట చంద్రబాబు విశాఖలో నిర్వహించిన సభలో తన కొడుకుకు విజన్ ఉంది కాబట్టే ఇంజనీరింగ్ చదివించానని, ఇంటర్మీడియట్లో ఇంజనీర్ కావాలంటే బైపీసీ చదవాలని తాను కలగన్నానని ఆ కలే విజన్ అంటూ చంద్రబాబు నోరుజారారు. ఇంజనీరింగ్ చేయాలంటే చదవాల్సింది బైపీసీ కాదు ఎంపీసీ అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. బాబు వీడియోతో పాటు పవన్ జలీల్ ఖాన్ వీడియోలను కలిపి కొడుతూ వీళ్ల భాషా పరిజ్ఞానాన్ని ఎలుగెత్తి చాటుతున్నారు. పండిత పుత్రులు వీళ్లు మన విజనరీలు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.